హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి దీపం వెలిగించే ముందు మనం ఈ ఒక్క పని చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుందండి అదేంటంటే దీపం వెలిగించేటప్పుడు తప్పనిసరిగా మనం ముగ్గు అనేది వేసుకోవాలి ముగ్గు వేసుకొని దీపం పెట్టినట్లయితే దానికి చాలా విశిష్టత ఉంది ఇంకా ఈరోజు మనం పూజ గదిలో వేసుకోవాల్సిన మరొక ముగ్గుని చూద్దాము అయితే ఈ ముగ్గు వేసుకొని ఈ ముగ్గు లోపలే మనం దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు అనమాట ఇక్కడ నేను శుక్రవారం వేసే పడి ముగ్గులాగా వేస్తున్నాను పడి ముగ్గు వేస్తూ నాలుగు దిక్కుల నాలుగు కమలాలని ఇంకా అలాగే మధ్యలో కూడా కమలాన్ని వేసుకున్నట్లయితే ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట స్థిరమై ఉంటుంది ఇంకా అలాగే దాని మధ్యలో అంటే కమలం ఏదైతే వేస్తామో దాని మధ్యలో దీపాలని వెలిగించినట్లయితే చాలా మంచి జరుగుతుందని అందరూ చెప్తూ ఉంటారు అయితే చాలా సులువుగా మనం ఆ ముగ్గుని వేసుకోవచ్చు అనమాట పడి ముగ్గు మీ అందరికీ తెలిసిందే ఇది ప్రతి శుక్రవారం ఇంకా అలాగే శనివారం వేసినట్లయితే చాలా మంచిదండి అందులోని మనం దీపం వెలిగించే ముందు ఏదో ఒక ముగ్గు వేసి అందులోని దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది కొన్ని కొన్ని ముగ్గుల్లోని మధ్యలో వెలిగించకూడదు కొన్ని ముగ్గుల్లో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించి మధ్యలోనే పెట్టాలి అయితే ఈ ముగ్గు చూడండి ఈ రకంగా మనం గీతలు గీసుకొని వేసుకోవాలి ఇంకా ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే తాము ఎంతో కొంత సంపాదించుకోవాలి ఇంకా తమ చేతిలో ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి అది సాధ్యం కాదు అలాగే మనం చాలామందిని చూస్తూ ఉంటాం పుట్టుకతో వారు ధనవంతులు కాకపోయినా సడన్గా వాళ్ళకి ఆకస్మికంగా ధనలాభం అనేది కలిగి వాళ్ళు చెప్పలేని రేంజ్లో ఎదిగిపోతూ ఉంటారు అది జరగడానికి కారణం వాళ్ళు చేసుకున్న పరిహారాలు ఇంకా అలాగే వాళ్ళకి తెలిసిన చిన్న చిన్న నివృత్తులు చేయడం వల్ల వాళ్ళు అంత స్థాయికి వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి మనం కూడా అలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఆ తల్లి కృపకు అవుదాం అయితే చాలామందికి ఈ మధ్య కాలంలో ఉప్పుతోని పరిహారాలు చేస్తే లక్ష్మీ అమ్మవారు ఎలా కటాక్షిస్తారు అనేది చాలా వీడియోస్ అయితే పెడుతున్నారు అయితే ప్రత్యేకంగా అందులో లక్ష్మీ అమ్మవారికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పూజ అయితే ఉందండి అది చాలా నిగూఢమైన పూజ ఇంకా దానికి సంబంధించి మనకి కొన్ని వస్తువులు అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్ష ఒక నిమ్మ పండు ఒక కాయిన్ ఇంకా ఉప్పు తెల్లటి కుండ ఇంకా తమలపాకులతోని దీపాలు పెట్టి ఈ నివృత్తి అయితే జరుగుతుంది అది కూడా తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు లోపు చేయవలసిన ఈ పూజ ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి మాత్రమే చేస్తారు ఇంకా ఆ రోజు చేయవలసిన నియమాలు నిష్టలు కూడా చాలానే ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ముగ్గు అయితే చూసేయండి మీకు కనుక ఆ వీడియో కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి నేను దానికి సంబంధించి తప్పకుండా ఒక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను మధ్యలోనే కమలం అయితే వేసేసాను వేసిన తర్వాత మనం నాలుగు వైపులా కూడాను నాలుగు కమలాలు అనేవి వేసుకోవాలి ఈ మాదిరిగా ఇంకా చాలామంది తమ చేతుల్లో డబ్బులు నిలవట్లేదు ఇంకా చాలా నష్టాలు కలుగుతున్నాయి అని చాలా చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ప్రతి శుక్రవారం కూడాను అమ్మవారిని కొలుస్తూ నియమాలన్నీ కూడా పాటించినట్లయితే వారికి తప్పకుండా ఆ తల్లి కటాక్షం అనేది కలుగుతుంది అయితే ప్రతి శుక్రవారం మనం చేయవలసింది ఏంటి తెల్లవారుజాముని నిద్ర లేవడం ఇంకా తలంటు స్నానం అనేది తప్పనిసరిగా చేసుకోవడం దాంతోపాటుగా అమ్మవారిని శ్రీ లక్ష్మీ అమ్మవారిని కొలవడం అది ఎలా కొలవాలి ఇంకా ఇందాకలు చెప్పినట్టుగా అలా చేసినట్లయితే మనకి ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుంది అయితే నేను ఇప్పుడు నలువైపులా నాలుగు కమలాలని ఇంకా మధ్యలో ఒక కమలాన్ని వేసుకున్నాను వేసుకున్న తర్వాత అక్కడ నాలుగు రెక్కలు అనేవి కనిపిస్తున్నాయి ఈ రెక్కల మధ్యలోని మనం శ్రీ అనే బీజాక్షరాన్ని రాసుకోవాలి ఇంకా ముగ్గు మధ్యలో కమలం ఏదైతే పెట్టామో ఆ కమలం మీద మనం దీపాలని వెలిగించుకోవాలి అలాగే నాలుగు వైపులా కూడాను దీపాలని వెలిగించుకోవాలి ఇలా ఐదు దీపాలని వెలిగించడం వల్ల మనకి అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇంకా సెలవు